Hi friends, I'm Lakshman. Welcome to Lucky Tech Zone YouTube channel. This video, you have backdoor IT jobs. What is the name of the backdoor jobs? Backdoor software jobs join. Elanti problems face avutayi manam dantlo survive avutama ledha ivi enta varaku correct so backdoor software jobs anevi enta varaku correct manam join avochcha ledha emanna manam money loss ay chance unda leka software industry lo manam long time survive avutama ledha ilanti vishayalanni nenu ee video lo cheptanu so video end varaku chudandi so main topic lo velle mundu meer gaani mana YouTube channel first time visit chestunte మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి సో నోటిఫికేషన్ ద్వారా నేను ఎప్పుడైతే లేటెస్ట్ వీడియోని అప్లోడ్ చేస్తానో మీకు ఇమీడియట్గా నోటిఫికేషన్ ద్వారా అయితే మీకు వీడియో అయితే వస్తుంది ఓకే సో వితౌట్ వేస్టింగ్ అట మన టాపిక్ని అయితే స్టార్ట్ చేద్దాం సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో బ్యాక్డోర్ జాబ్స్ కూడా ఉన్నాయని మనందరికీ తెలిసిన విషయమే కానీ వాటికి ఎంత మనీ ఎక్స్పెక్ట్ చేస్తారు బ్యాక్డోర్ సాఫ్ట్వేర్ జాబ్స్ కంటే అది డిపెండ్స్ ఆన్ ది కంపెనీ ఓకే కొన్ని కంపెనీస్లో అయితే మీకు 3 lakhs నుంచి 4 lakhs అడగచ్చు ఓకే కొన్ని కంపెనీస్లో 2 lakhs అడగచ్చు కొన్ని కంపెనీస్లో 5 lakhs అడగచ్చు ఓకే కానీ ఈ బ్యాక్డోర్ ద్వారా మనం కానీ సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకుంటే అవి ఎంతవరకు సెక్యూరిటీగా ఉంటాయి ఆ జాబ్ సెక్యూరిటీ ఉంటుందా లేదా అంటే ఒక్కటే ఒక ఆన్సర్ చెప్తానండి అంటే ఇలాంటి జాబ్స్కి ఏ జాబ్ సెక్యూరిటీ అయితే ఉండదు ఎనీటైమ్ మీకు ఎనీటైమ్ మిమ్మల్ని తీసేసే అవకాశాలు కూడా ఉంటాయి ఇలాంటి బ్యాక్డోర్ సాఫ్ట్వేర్ జాబ్స్ ఎంతమంది సర్వైవ్ అవుతున్నారు అంటే 0.5 to 1% మాత్రమే సర్వైవ్ అవ్వగలుగుతున్నారు ఓకే సో చూడండి ఓన్లీ 1% మాత్రమే ఎవరో కొంతమందికి లాంగ్ టర్మ్గా చేసే అవకాశం ఉంటుంది వాళ్ళ అది కూడా బేస్ వాళ్ళ పర్ఫార్మెన్స్ వాళ్ళ పర్ఫార్మెన్స్ కానీ బాగుందంటే ఓకే ఛాన్స్ ఉన్నాయి సో లాంగ్ టర్మ్గా ఆ కంపెనీలో వర్క్ చేయడానికి ఆపర్చునిటీ ఉంటుంది ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే మీరు హార్డ్ వర్క్ అండ్ మీరు మీ పర్ఫార్మెన్స్ కూడా ఇంప్రూవ్ చేసుకుంటున్నారు కాబట్టి మీ స్కిల్స్ కూడా ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటాయి ఒకవేళ మీరు లేజీగా ఉండి మీ పర్ఫార్మెన్స్ వెరీ లోగా ఉంటే యాజ్ ఎక్స్పెక్టెడ్ లేకపోతే సో మిమ్మల్ని 3 months to 6 months తీసేసే ఛాన్స్ ఉంటుంది మీరు ఒకవేళ 3 lakhs or 5 lakhs పే చేసినా కూడా సో అందువల్ల బ్యాక్డోర్ జాబ్స్కి రికమెండ్ చేయను మీరు కూడా రికమెండ్ చేయొద్దండి ఎందుకంటే సో చాలామంది క్యాండిడేట్స్ వాళ్ళ మనీని అయితే లాస్ అయి ఉన్నారు లక్షల్లో లాస్ అయి ఉన్నారు ఓకే ఓన్లీ ఫ్యూ పీపుల్ మాత్రమే సర్వైవ్ అవుతారు ఎవరో ఒక ఫ్రెండ్కి బ్యాక్డోర్ ద్వారా సాఫ్ట్వేర్ జాబ్ వచ్చిందని ఆ ఫ్రెండ్ మళ్ళీ వేరే వాళ్ళకి రికమెండ్ చేసి సో ఇలాగ సైక్లింగ్ వెళ్తుంది ఈ ప్రాసెస్ అనేది ఎవరో ఒకరు జాయిన్ అవుతారు వాళ్ళు తెలిసిన వాళ్ళు మళ్ళీ ఫ్రెండ్స్కి చెప్తారు ఆ ఫ్రెండ్స్ ఇంకో ఫ్రెండ్స్ చెప్తారు ఇలాగ అందరూ జాయిన్ అవుతున్నారు కానీ అక్కడ సర్వే అయ్యేది 1 or 2% మాత్రమే మిగతా వాళ్ళందరూ ఛాన్సెస్ జాబ్ లాస్ అయ్యే ఛాన్స్ ఉంది ఓకే అందువల్ల మీరు అలాంటి హోప్స్ అలాంటి జాబ్స్ కోసం ట్రై చేయొద్దు టైం తక్కువ టైం పట్టినా సరే ఒక కోర్స్ నేర్చుకోండి మీకు నచ్చిన టెక్నాలజీని ఓకే దాని మీద కొంచెం నాలెడ్జ్ సంపాదించుకోండి మీరు ఈజీగా సర్వే అవుతారు ఏ టెన్షన్ ఉండదు సో కొన్ని లక్షల్ని మనం వేస్ట్గా వేరే వాళ్ళకి ఇచ్చే కంటే ఆ లక్షల ఖర్చులోంచి 20%తోనే మీరు ఈజీగా కోర్స్ నేర్చుకోవచ్చు ప్రాక్టీస్ చేయొచ్చు అండ్ జాబ్ కూడా కొట్టేయచ్చు కానీ దానికి కొంచెం టైం పడుతుంది కానీ మన వాళ్ళు అందరికీ ఇప్పటికీ ఎవరికి అంత టైం లేదు అందరికీ నాకు తొందరగా జాబ్ కావాలి తొందరగా సెటిల్ అవ్వాలి ఇలాంటి ఆలోచనలో ఉన్నారు సో ఆ వీక్ పాయింటే సమ్ కన్సల్టెన్సీస్ ఏం చేస్తున్నాయంటే క్యాచ్ చేసుకుంటున్నాయి ఓకే సో ఎవరికో ఒకరికి వస్తుంది జాబ్ ఓకే వాళ్ళు ఇంకొకరు రికమెండ్ చేస్తారు వాళ్ళు ఇంకొకరు రికమెండ్ చేస్తారు అలా అలాగా సో సర్వ్ అయ్యేది ఒకరు లాస్ అయ్యేది 100 members ఓకే సో ఇది దృష్టిలో పెట్టుకొని ఎవరు కూడా బ్యాక్డోర్ సాఫ్ట్వేర్ జాబ్స్కి రికమెండ్ చేయొద్దు టైం పట్టినా కోర్స్ నేర్చుకోండి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయండి ఈజీగా సాఫ్ట్వేర్ జాబ్ వస్తుంది చాలా జాబ్స్ ఐటీ మార్కెట్లో చాలా హ్యూజ్ ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి ఓకే టైం పట్టినా కూడా ఎవరికైతే సబ్జెక్ట్ ఉంటుందో వాళ్ళకి డెఫినెట్గా ఐటీ జాబ్లో సాఫ్ట్వేర్ అయితే వస్తుందండి 100% చాలామంది అంటారు ఐటీ ఇండస్ట్రీలో జాబ్స్ లేవని అని అంటుంటారు అలా ఏం లేదు ఎవరికైతే టెక్నికల్గా స్ట్రాంగ్ ఉంటారో టెక్నికల్ సబ్జెక్ట్ ఉంటుందో వాళ్ళకి 100% జాబ్స్ ఉంటాయి ఎనీ టైమ్ త్రూఅవుట్ ద ఇయర్ సో దట్స్ ఆల్ గైస్ మైండ్ సో ఈ వీడియో నిజంగా మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి సో ఇలాంటి వీడియోస్ నేను అప్లోడ్ చేస్తుంటాను
అదేవిధంగా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మర్చిపోవద్దు. ఓకే, సో ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.